Hi friends, andariki namaskaram. Ee roju video lo kottaga nerchukune vallaki maggam work blouse gaani computer work blouse gaani kuttukodam anedi koncham kashtanga untundi kada vaalla kosam ani easy method lo ee video lo meeku vivaranga chupistanu. కొన్ని సార్లు నెక్కకు వచ్చేసి మధ్యలో వెడల్పు అనేది ఎక్కువగా వస్తుంది కదా, ఆ వెడల్పు రాకుండా ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, బ్లౌజ్ని ఎలా పర్ఫెక్ట్గా వర్క్ బ్లౌజ్ కానీ మగ్గం వర్క్ బ్లౌజ్ కానీ ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు మొత్తం చూపిస్తాను. ఇది వచ్చేసి శారీ. ఈ శారీ వచ్చేసి సింపుల్గానే వచ్చింది, బ్లౌజ్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ వచ్చింది. ఇది శారీతో వర్క్ బ్లౌజ్ అనేది వచ్చింది. మొత్తం ఇప్పుడు మీకు బ్లౌజ్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. కొన్ని సార్లు మనం వర్క్ చేసుకోకపోయినా శారీస్కి వర్క్ బ్లౌజెస్ వస్తాయి కదా, అవి ఎలా మనం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలనేది వివరంగా చూపిస్తాను ఈ వీడియోలో. ఇది వచ్చేసి బ్యాక్ నెక్. బ్యాక్ నెక్లో పైన వెడల్పు అనేది ఎక్కువగా వచ్చింది, అంటే మధ్యలో 7 ఇంచీలు అనేది వచ్చింది. తర్వాత ఇది వచ్చేసి కిందకనమాట నడుము దగ్గరకు వచ్చింది. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కటింగే వస్తుంది, ఇది కూడా మధ్యలో వెడల్పు అనేది ఎక్కువ వచ్చింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్. హ్యాండ్స్ అనేది ఇక్కడ 2 సైడ్స్ అనేది ఇచ్చారు, చూసారు కదా. ఇది వచ్చేసి హ్యాండ్స్, హ్యాండ్స్ మధ్యలో ఫ్లవర్ అనేది ఇచ్చారు. తర్వాత ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా హ్యాండ్స్ కూడా సేమ్ అదే విధంగా వర్క్ అనేది ఇచ్చారనమాట. ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ని పక్కన పెట్టుకొని ఇక్కడ నేను శారీలో క్లాత్ వచ్చేసి కటింగ్ చేసుకున్న హ్యాండ్స్ కోసం నడుము కోసం కుచ్చులు పెట్టుకోవడానికి. ఇప్పుడు ఈ క్లాత్ వెడల్పు వచ్చేసి 1.5 ఇంచ్ ఫోల్డింగ్ చేసి కుచ్చులు అనేది ఎలా పెట్టుకోవాలో మీకు తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఈ పీసెస్ని అనేది పక్కన పెట్టుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్ బ్లౌజ్ అనేది తీసుకుందాం. ఈ బ్లౌజ్లో హ్యాండ్స్కున్న బాడీకి వచ్చేసి మధ్యలో జాయింట్ ఉంది, ఆ జాయింట్ అనేది ఓపెన్ చేసుకున్న. ఇప్పుడు బాడీకి వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ ఇచ్చారు కదా, అది అనేది నేను తీసుకొని ఫోల్డింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు అవతల సైడ్ నెక్ ఇవతల సైడ్ నెక్ కరెక్ట్గా కలిసేటట్టు చూసుకొని 2 పిన్స్ అనేది నెక్ దగ్గర పెట్టుకోండి, అప్పుడు కదలకంట అనేది ఉంటుంది. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు బాడీ కొలతలతో మీకు ఎలా కటింగ్ చేసుకోవాలని చూపిస్తాను. ముందుగా బాడీ కొలతలు. బ్లౌజ్ పొడవు వచ్చేసి 15½, ఈమె వచ్చేసి హైటు ఎక్కువ ఉంది. తర్వాత వచ్చేసి చెస్ట్ వచ్చేసి 42 ఇంచీలు, నడుము వచ్చేసి 37 ఇంచీలు, ఆర్మ్ హోల్ వచ్చేసి ఇక్కడ 19 ఇంచీలు. 19 ఇంచీలు అని అంటే సగం అని అంటే 9.5 ఇంచీలు రావాలి. తర్వాత నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచీలు, బ్యాక్ నెక్ వచ్చేసి 10 ఇంచీలు. ఇది వాళ్ళ బాడీ కొలతలు. తర్వాత వచ్చేసి షోల్డర్. షోల్డర్ వచ్చేసి మొత్తం కుట్టుకున్నాక 2.5 ఇంచీలు అనేది రావాలి. ఈ బ్లౌజ్ వచ్చేసి మంచి హైట్ మనిషి ఈమె, అందుకే ఈమె బ్లౌజ్ పొడవు వచ్చేసి 15½ ఇంచీలు అనేది కుట్టినాక రావాలి. లైనింగ్ పైన అనేది నేను కటింగ్ చేసుకోవడం లేదు. ఎప్పుడైనా సరే వర్క్ బ్లౌజ్ అనేది ఏదైతే వర్క్ బ్లౌజ్ ఇస్తారో ఆ వర్క్ బ్లౌజ్ పైన కటింగ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. లైనింగ్ పైన కటింగ్ చేసుకుంటే బ్లౌజ్ అనేది వర్క్ బ్లౌజ్ అంటే మగ్గం వర్క్ కానీ లేదు కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కానీ ఇలా ఏ బ్లౌజ్ ఇస్తారో మెయిన్ బ్లౌజ్ పైన ఎప్పుడైనా కటింగ్ చేసుకోండి. ఇక్కడ పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి సైడ్స్ అనేవి జాయింట్ వస్తాయి. అది కటింగ్ చేసుకున్న తర్వాత ఎలా సైడ్స్ కూడా ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేసుకోవాలో అది కూడా మీకు చూపిస్తాను. నెక్ వచ్చేసి 10½ ఇంచీలు వచ్చింది, స్టిచ్చింగ్లోనికి 1/2 ఇంచ్ పోతుంది కాబట్టి 10 ఇంచీలు అనేది సరిపోతుంది. ఎంతైనా నెక్ ఎంత కంప్యూటర్ వర్క్ వచ్చిందో అంత అనేది పెట్టమని చెప్పారు, అందుకనే ఇక్కడ ఎంత ఉందో అంత అనేది నేను పెట్టేస్తాను. ఇక్కడ వచ్చేసి విడత్ కూడా తగ్గిస్తాను, ఆ విడత ఎలా తగ్గించాలో మీకు చూపిస్తాను అనమాట. ఫస్ట్ షోల్డర్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి ఒక 1/3 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ అనేది పైనుంచి ఇలా క్రాస్గా వచ్చేటట్టు మార్కింగ్ చేస్తాను. తర్వాత స్టిచ్చింగ్ అనేది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇలా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత వర్క్ పక్కనే 1/4 ఇంచ్ అవతల సైడ్ అనేది మార్కింగ్ చేసుకొని షోల్డర్కి మనకి ఎంత కావాలో దానికి 1/4 ఇంచ్ అనేది ప్లస్ చేయండి. ప్లస్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇక్కడ 2½ కదా, 3/4 అనేది షోల్డర్ అనేది వెడల్పు పెట్టాను. తర్వాత ఆర్మ్ హోల్. ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచీలు అనేది ఇక్కడ డౌన్ చేసుకున్న తర్వాత చెస్ట్ వచ్చేసి 42 సైజ్ కదా, 42 సైజుని 4 భాగాలు చేసుకుంటే 10½ ఇంచీలు వస్తుంది. 10½ ఇంచీలు అనేది ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకోవడం.
డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ షేప్ అనేది తీసుకుందాం. ఆర్మ్ హోల్ షేప్ వచ్చేసి నేను 1.5 ఇంచ్ మాత్రం మార్కింగ్ చేసుకుంటాను, ఎందుకంటే ఇక్కడ వెడల్పు కూడా వచ్చింది, నెక్ పొడవు కూడా వచ్చింది కాబట్టి 1.5 అయితే సరిపోతుంది. ఇంక ఎక్కువ పెట్టారంటే వెనక్ సైడ్ అనేది ఉబ్బులాగా వస్తుంది, ముడత అనేది వస్తుంది. తర్వాత పొడవు 15.5 ఇంచీలకి 1 ఇంచ్ ప్లస్ చేసుకొని 16.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకుందాం. ఇక్కడ కింద నడుము దగ్గర వచ్చేసి కొంచెం క్రాస్గా ఉంది కదా, నేను ఇప్పుడు ఒక 16 ఇంచీలు వచ్చేటట్టు ఇలా లైన్ అనేది డ్రా చేసుకుంటాను. డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పొడవు అనేది చూసుకుంటే 16.5 ఇంచీలు అనేది వచ్చింది. తర్వాత చెస్ట్ వచ్చేసి 10.5 కదా, కింద నడుము 10 ఇంచీలు, అంటే ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించా. లేదు అని అంటే ఒకసారి మీరు చూసుకుంటే 37 ఇంచీలని 4 భాగాలు చేసుకుంటే 9.5 వస్తుంది. 9.5కి ఒక 1 ఇంచ్ కానీ కలుపుకుంటే 10.5, అంటే డాట్స్ కోసం 1/2 ఇంచ్. నేను ఇక్కడ 10 ఇంచీలు పెట్టాను, సరిపోతుంది. ఇప్పుడు పైన కింద అనేది కటింగ్ చేసుకుందాం. నెక్ అయితే కటింగ్ చేసుకోవద్దు. ఇప్పుడు ఈ కటింగ్ అనేది అయ్యింది కదా, కటింగ్ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకొని సైడ్స్ అనేది తర్వాత జాయింట్ చేసి మళ్ళీ కొలతలు చూపించి మీకు కటింగ్ అనేది చూపిస్తాను. ఇక్కడ 10.5 ఇంచీలు కదా చెస్ట్, 10.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు పైన ఒక 1/2 ఇంచీ అనేది విడిచిపెట్టి మనకి ఎంత రావాలి, 9.5 ఇంచీలు అనేది ఆర్మ్ రౌండ్ అనేది రావాలి. కానీ ఇక్కడ 9 ఇంచీలు వచ్చింది, ఒక 1/2 ఇంచీ అనేది సరిపోలేదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక 1/2 ఇంచీ కానీ 1/2 ఇంచీ కానీ కిందకి డౌన్ చేసుకొని షేప్ అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు తీసుకోండి. అంటే ఒకవేళ సరిపోకపోతే చిన్నగా షేప్ తీసుకున్న తర్వాత మళ్ళీ కటింగ్ చేసుకోండి. లేదు అని అంటే కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఒక 6.5 ఇంచీలు అనేది ఆర్మ్ హోల్ డౌన్ అనేది పెట్టుకోండి. నేను ఇక్కడ 6.5 ఇంచీలే పెట్టుకున్నా, 6.5 పెట్టుకుంటే సరిపోతుంది. పైన ఒక 1/2 ఇంచీ విడిచిపెట్టేసి మళ్ళీ ఒకసారి కొలత అనేది చూసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్, లేదంటే ముడత అనేది వచ్చేస్తుంది. మనకి ఎంత ఆర్మ్ హోల్ ఉంటుందో అంతే పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కరెక్ట్గా సెట్ చేసుకొని ఈ నెక్స్ అనేవి వర్క్ వచ్చాయి కదా, ఆ వర్క్ కలుస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. వర్క్ కలిసేటట్టు సెట్ చేసుకొని కరెక్ట్గా వర్క్ పైన పిన్స్ అనేవి 2 పెట్టుకోండి. అప్పుడు మనం కొలతలు అనేది మార్కింగ్ చేసుకున్న క్లాత్ అనేది కదలదు. ఇది కొంచెం స్మూత్ క్లాత్ కాబట్టి అటు ఇటు కదులుతూ ఉంటుంది. అదే లైనింగ్ క్లాత్ అయితే స్టిఫ్గా ఉంటుంది, అందుకే నేను డార్క్గా మార్కింగ్ అనేది చేయలేకపోతాను. ఇప్పుడు వచ్చేసి నెక్ పొడవు వచ్చేసి 7 ఇంచీలు కదా, 7 ఇంచీలు అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. 7 ఇంచీలు అనేది చెక్ చేసుకొని పైన ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత నెక్ పక్కన ఒక 1/2 ఇంచీ అనేది మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 7 ఇంచీలు అనేది ఉంది, తర్వాత ఒక 1/3 ఇంచీ అనేది వెడల్ పైన విడిచిపెట్టేసి ఇలా వీ షేప్ కింద వరకు క్రాస్కి వచ్చేటట్టు మార్కింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ నాకు డార్క్ అనేది మీకు చూపించడం లేదు, క్లాత్ వచ్చేసి అటు ఇటు కదులుతుందని. సేమ్ బ్యాక్ ఎలా పెట్టుకుంటామో షోల్డరు, అలానే ఫ్రంట్ కూడా షోల్డర్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచీలు అనేది డౌన్ చేసుకుంటాను, లోత్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి. బ్రెస్ట్కు ముందు అంటే చెస్ట్ వచ్చేసి 11 ఇంచీలు, అంటే ఫ్రంట్కి బ్యాక్కి స్ట్రైట్ కటింగ్ కాబట్టి ఒక 1/2 ఇంచీ అనేది పెంచుతాను. పెంచిన తర్వాత ఏదైతే ఆర్మ్ హోల్ ఉందో బ్యాక్ పార్ట్ దానికంటే ఒక 1/2 ఇంచీ అనేది తగ్గించి ఫ్రంట్ అనేది ఆర్మ్ హోల్ అనేది షేప్ తీసుకుంటాను. ఎప్పుడు కూడా బ్యాక్కి ఫ్రంట్కి వెడల్పు అనేది ఆర్మ్ హోల్ దగ్గర చూసుకోండి. ఎక్కువ వెడల్పు పెట్టారంటే ముడత అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు సైడ్స్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఒకసారి చూసుకుంటే 10.5 ఇంచీలు వచ్చింది, 10.5 ఇంచీలు వచ్చింది కదా. ఇక్కడ కూడా 10.5 ఇంచీల దగ్గర సైడ్స్ అనేది మార్కింగ్ చేసుకుందాం. తర్వాత ఫ్రంట్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి 16.5 ఇంచీలు పొడవు తీసుకున్నాం కదా, అదేవిధంగా 16.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. సైడ్లో కూడా మార్కింగ్ చేయండి, పొడవు కూడా మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే పైన అంటే మనం సైడ్ కుట్టుకునేటప్పుడు ఎచ్చు తగ్గులు అనేది రాకుండా ఉండడానికి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచీ అనేది మార్కింగ్ చేసుకొని 1.5 ఇంచీ అనేది పైకి మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఊక్స్ కాజా పట్టి సైడు కొంచెం పెద్ద బ్లౌజ్ కదా, పొడవు బ్లౌజ్ కదా, ఇప్పుడు 5.5 పెడతాం కదా, ఇప్పుడు 1/2 ఇంచీ అనేది పెంచుతాను. 6 ఇంచీలు, 6 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత
చెస్ట్ వచ్చేసి 11 inches కదా, సేమ్ అదే కింద కూడా 11 inches అనేది మార్కింగ్ చేసుకోండి. చెస్ట్ పైన కింద 11 inches అనేది మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత యువతల సైడ్ ఓపెన్ సైడ్ ఉంటుంది కదా, అక్కడ ఒక 1 inch దగ్గర మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని ఇప్పుడు షేప్ తీసుకోండి. డాట్స్ అనేది నేను పెట్టడం లేదు, ఎందుకంటే ఇది మెయిన్ క్లాత్ కదా. లైనింగ్ క్లాత్ అనేది జాయింట్ చేసుకున్న తర్వాత షేప్ అనేది నేను అంటే డాట్స్ అనేవి నేను తీసుకుంటాను. ఇప్పుడు ఓన్లీ నార్మల్గా కటింగ్ చేసుకుంటాను. లైనింగ్ క్లాత్ జాయింట్ చేసి ఆ తర్వాత మీకు మొత్తం వివరంగా ఇదే వీడియోలో మొత్తం మీకు చూపిస్తాను. ఇక్కడ సైడ్స్ అనేవి క్లాత్ సరిపోలేదు కదా, సైడ్స్ కూడా ఇదే వీడియోలో జాయింట్ అనేది ఎలా చేసుకోవాలి, జాయింట్ కూడా కనిపించకుండా అనేది జాయింట్ చేసుకొని లైనింగ్ క్లాత్ అనేది మనం జాయింట్ చేసుకోవాలి, అది కూడా మీకు వివరంగా చూపిస్తాను. తర్వాత వచ్చేసి ఇక్కడ ఆర్మ్ హోల్ విడ్త్ అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ మార్కింగ్ నుంచి పైన ఒక 1/2 inch విడ్చి పెట్టేసి మార్కింగ్ వరకు కరెక్ట్గా 9.5 inches అనేది ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చింది, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్ వచ్చేసి వర్క్ వచ్చింది కదా, వర్క్ని కరెక్ట్గా సమానంగా ఫోల్డింగ్ చేసుకోండి. అవతల వరకు యువతల వరకు కరెక్ట్గా సెట్ అయ్యిందా లేదా సెట్ చేసుకొని అవతల ఫ్లవర్ యువతల ఫ్లవర్ కూడా కరెక్ట్గా ఒకే దగ్గర ఉన్నప్పుడు సైడ్లో ఈ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ అనేది కటింగ్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే ఒక సైడే మనకి క్లాత్ అనేది జాయింట్ వస్తుంది, ఒక సైడ్ ఎక్కువ ఇచ్చారు, ఒక సైడ్ తక్కువ అనేది ఇచ్చారు. ఇక్కడ కస్టమర్ అనేది ఎల్బో హ్యాండ్స్ అనేది అడిగారు. ఎల్బో హ్యాండ్స్ అనేది ఇక్కడ నేను తర్వాత లైనింగ్లో కటింగ్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు మొత్తం కటింగ్ చేసుకున్నాం కదా, ఈ పీస్ని పక్కన పెట్టి బ్యాక్ పార్ట్ అనేది తీసుకుంటాను. మిగిలిన పీసెస్ ఉంటాయి కదా, అందులో ఒక 2-4 inches వెడల్పు గల ఒక పీసు, పొడవు వచ్చేసి ఒక 11 inches పొడవు అనేది ఉంది. ఈ పీస్ వచ్చేసి మధ్యలో కటింగ్ చేసుకుంటే 2-2 inches అనేది వచ్చింది. ఇప్పుడు సైడ్స్ అనేవి ఇక్కడ జాయింట్ చేసుకుందాం. సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఒరిజినల్ క్లాత్ అనేది పైకి ఉండి ఈ క్లాత్ దీనిపైన పెట్టి ఒక 1/2 inch అనేది విడిచిపెట్టుకోండి. ఎప్పుడైనా సరే నెక్ అనేది ఒక 1/2 inch, మిగిలిందంతా 1/2 inch అనేది విడిచిపెట్టాలి. విడిచిపెట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుట్టు అనేది కుట్టుకున్నాం కదా, దీనిపైన సేమ్ ఇంకొక కుట్టు అనేది కుట్టుకోండి. అప్పుడు మనకి కుట్టు అనేది మనం జాయింట్ చేసుకున్నట్టు తెలియదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జాయింట్ చేసుకుంది, సైడ్ జాయింట్లో పోతుంది. ఇప్పుడు ఇటు సైడ్ అనేది జాయింట్ చేసుకున్నాం కదా, అలా అదే విధంగా అవతల సైడ్ కూడా సేమ్ జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది రైట్ సైడ్ అనేది తిప్పుకోవాలి, అంటే బ్యాక్ పార్ట్ క్లాత్ అనేది రైట్ సైడ్ అనేది తిప్పి ఫస్ట్ ఒక 1/2 inch విడిచిపెట్టేసి ఒక కుట్టు అనేది వేసుకొని తర్వాత దానిపైన ఒక కుట్టు అనేది వేసుకుంటే జాయింట్ అనేది ముందే చేసుకున్న తర్వాత లైనింగ్ అనేది జాయింట్ చేసుకుంటే మనము కుట్టేటట్టు తెలియదు. కస్టమర్స్ కూడా మనం కుట్టాము అనేది అసలు అర్థమే కాదనమాట. ఫస్ట్ మెయిన్ క్లాత్కు జాయింట్ చేసి తర్వాత లైనింగ్ క్లాత్కి అనేది జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఆల్రెడీ నెక్కి అనేది నేను ఇక్కడ 2 pins అనేది పెట్టాను, అందుకే నెక్ అనేది అటు ఇటు జరగడం లేదు. ఇప్పుడు కరెక్ట్గా సెట్ చేసుకొని ఖర్చు కోసమని ఒక 2 inches అనేది కింద పైన విడిచిపెట్టి మిగిలిన క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోండి. ఇక్కడ 1 inch మాత్రమే నేను ఇక్కడ జాయింట్ చేసినట్టు మీకు కుట్టు అనేది కనిపించవచ్చు. ఇది ఎక్స్ట్రా క్లాత్. తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, నేను ఇక్కడ వచ్చేసి ఖర్చు కోసమని 2.5 inches అనేది పెట్టాను, కానీ 2 inches అయితే సరిపోతుంది. ఇప్పుడు నెక్ మధ్యలో వెడల్పు ఉంది కదా, కింద నుంచి ఇలా క్రాస్గా తీసి పై వరకు 1/3 inch అనేది ఫోల్డింగ్, అంటే మధ్యలో 1.5 inches అనేది ఇక్కడ నేను ఫోల్డింగ్ అనేది చేశాను. అంటే వెడల్పు అనేది నెక్ అనేది 1.5 inches అనేది తగ్గించేటట్టు. ఇప్పుడు ఓపెన్ చేసినాక మధ్యలో ఒక కుట్టు అనేది వేసుకోండి, తరువాత మీరు లైనింగ్ అనేది జాయింట్ చేసుకోండి. అప్పుడు మీకు నెక్ అనేది వెడల్పు అనేది రాదు. మీరు ఎంత పొడవు పెట్టుకున్న నెక్ అనేది వెడల్పు పెట్టుకుంటే విడత అనేది ఎక్కువ వస్తుంది. పైన కానీ ఎక్కువ వెడల్పు అయ్యిందంటే భుజాలు అనేది జారిపోతుంది. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అంటే మధ్యలో క్లాత్ 1.5 inches అనేది నేను ఫోల్డింగ్ చేసుకోను, అంటే 2 folding ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసుకుంటే 1/3 inch అంటే డబుల్ ఫోల్డింగ్ అంటే 1.5 inches కదా. ఇప్పుడు లైనింగ్ పైన ఈ మెయిన్ క్లాత్ పెట్టి చుట్టూ 1/2 inch అనేది ఎక్స్ట్రా విడ్చి పెట్టేసి కటింగ్ చేసుకోవడం. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత లైనింగ్ కూడా ఎలా జాయింట్ చేసుకోవాలో ఇక్కడ మీకు చూపిస్తాను. కానీ కింద వచ్చేసి కుచ్చులు పెట్టమన్నారు.
ఫస్ట్ కుచ్చులు అనేది జాయిన్ చేసుకుందాం. ఈ పీస్ని పక్కన పెట్టి ఆల్రెడీ నేను క్లాత్ అనేది కటింగ్ చేసుకున్న శారీలో క్లాత్, ఆ శారీలో క్లాత్ 1/4 ఇంచ్ ఫోల్డింగ్ చేసుకుంటూ 1/4 ఇంచ్ ఫోల్డింగ్ చేయకపోతే 1.5 ఇంచ్ లేదనంటే మీరు 1.5 ఇంచ్ అనేది తీసుకోండి. ఇక్కడ వచ్చి కస్టమర్ ముందే అన్నారు, ముందే చెప్పారనమాట క్లాత్ అనేది ఎక్కువ కటింగ్ అనేది చేయకూడదు, కుచ్చులు మాత్రం రావాలని చెప్పారు. వాళ్ళు చెప్పిన ప్రకారమే నేను వచ్చేసి ఇక్కడ 1.5 ఇంచ్ గల ఒక 3-4 పీసులు అనేవి తీసుకున్నాను. అంటే 1.5 ఇంచీలు అనేది క్లాత్ అనేది శారీలో ఉంది నేను కటింగ్ చేసుకున్నా. ఇప్పుడు ఫోల్డింగ్ చేసి ఒక్కొక్క కుచ్చు వచ్చేసి మనకి ఇక్కడ నేను వచ్చేసి 1/2 ఇంచీ అనేది కుచ్చు వచ్చేటట్టు ఫోల్డింగ్ చేసుకున్నా. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఎంత మనకి కింద బ్యాక్ నెక్ ఉంటుంది కదా నడుము, ఆ నడుము దగ్గర తర్వాత హ్యాండ్స్ దగ్గర కుచ్చులు అనేవి కంపల్సరీ పెట్టమని చెప్పారు. ఇక్కడ నేను వచ్చేసి 1/2 ఇంచ్ వచ్చేటట్టు ఒక్కొక్క కుచ్చు అనేది పెట్టుకున్న. ఇప్పుడు ఒకసారి మీకు చూస్తే అర్థమవుతుంది ఇక్కడ వచ్చేసి కుచ్చులు కూడా నాకు కరెక్ట్గా అందడం లేదు, క్లాత్ అనేది చాలా తక్కువ. మీరైతే ఎంత మీకు పొడవు కుచ్చులు కావాలో దానికంటే 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి, ఎందుకంటే కుట్లోని పోతుంది కాబట్టి. ఇప్పుడు ఎంత క్లాత్ ఉందో అంత కుచ్చులు అనేది పెట్టుకోండి. ఇప్పుడు నేను చూపించినట్టు ఇలా మొత్తం కుచ్చులు అనేది పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అనేది తీసుకోండి. బ్యాక్ పార్ట్ తీసుకొని ఫస్ట్ మెయిన్ క్లాత్ అనేది తీసుకోండి. ఇక్కడ కుచ్చులు అనేది రెడీ అయ్యాయి కదా, ఫస్ట్ మెయిన్ క్లాత్ అనేది తీసుకోండి. మెయిన్ క్లాత్ తీసుకొని రైట్ సైడ్ అనేది మెయిన్ క్లాత్ ఓపెన్ చేసుకోండి. కింద 1/2 ఇంచ్ విడిచిపెట్టేసి కుచ్చులేమో మెయిన్ క్లాత్ సైడ్ రావాలి, అంటే పైకి రావాలి, కుట్టు అనేది కిందకు రావాలి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, కుచ్చులు అనేవి పైకి రావాలి, ఇలా కిందకు కాకుండా పైకి రావాలి. అప్పుడే మనకి కుచ్చులు మనం కుట్టినట్టు కూడా బయటకు అనేది తెలియదు. 1/2 ఇంచ్ విడిచిపెట్టేసి ఎక్కడైతే మనం కుచ్చులు అనేవి ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు అనేది వేస్తాం కదా, ఆ కుట్టు పైన ఒక కుట్టు అనేది మొత్తం వేసేసుకోండి. కుట్టుకునేటప్పుడు కొంచెం స్లోగా నీట్గా కుట్టండి, అప్పుడు మీకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఒక కుట్టు అనేది కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమాత్రం ఉంటే అది కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసి కొద్దిగా ఓపెన్ చేసి ఇలా కుట్టు అనేది కుట్టుకోండి. కుచ్చులు అనేది పైకి రావాలి, ఎందుకంటే కుచ్చులు అనేది మనం లోపల కుట్టులోకి పోయేటట్టు ఈ విధంగా జాయింట్ చేసుకుంటాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది తీసుకుందాం. లైనింగ్ క్లాత్ అనేది దీనిపైన పెట్టి ఒక కుట్టు అనేది వేసుకోవడమే. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇప్పుడు వర్క్ ఉంది కదా, వర్క్ వచ్చేసి రాంగ్ సైడ్ ఉండాలి, రైట్ సైడ్ వర్క్ ఏమో లోపలికి పోవాలి. అలా ఉండేటట్టు ఇప్పుడు కరెక్ట్గా పిన్స్ పెట్టుకోండి. పిన్స్ అనేది అన్ని సైడ్లు పెట్టుకోండి, పైన 1-2 సైడ్స్ 1-2, మొత్తం 5 పిన్స్ 5 సైడ్లు అనేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ నెక్ దగ్గర కూడా కుట్టు వస్తుంది, కింద కూడా కుట్టు వస్తుంది, అది ఎలా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నెక్ ఎలా ఉందో అలానే కుట్టుకోండి, ఏమాత్రం కొంచెం కూడా మీరు కుట్టు అనేది అటు ఇటు క్రాస్ చేశారనంటే మీకు నెక్ అనేది నీట్కి రాదు. 1/2 ఇంచ్ కంటే ఇంకా అంటే నెక్ పక్కనే కుట్టు అనేది వేసుకోండి, నెక్ పక్కనే కుట్టు అనేది వేసుకుంటే కుట్టు అనేది నీట్గా వస్తుంది. రౌండ్ షేప్ అయినా స్క్వేర్ షేప్ అయినా వి షేప్ అయినా ఏ షేప్ అయినా సరే మీరు ఎలా కుడితే అలానే నెక్ అనేది వస్తుంది. ఇప్పుడు నెక్ అనేది కుట్టుకున్నాం కదా, తర్వాత వచ్చేసి కింద నడుము దగ్గర వచ్చేసి ఆల్రెడీ మనం కుట్టిన కుట్టు అనేది మనకు కనిపిస్తుంది, ఆ కుట్టు పైన కుట్టాలి. అవతల ఉండకూడదు కుట్టు, యువతల సైడ్ అనేది ఉండకూడదు, అప్పుడు కుచ్చులు ఎచ్చు తగ్గులు అయిపోతాయి. కుట్టు అనేది మనకు కనిపిస్తుంది మెయిన్ క్లాత్ పైన, ఆ కుట్టు పైన మొత్తం ఒక కుట్టు అనేది వేసుకోండి. కుట్టు వేసుకుంటున్నప్పుడు క్లాత్ని ఇలా సాప్ చేసుకొని వేసుకోండి, ఎందుకంటే లోపల అనేది ఉబ్బిపోతుంది. ఎందుకు నెక్ ఇక్కడ మనం కుట్టుకున్నాం, తర్వాత నడుము కూడా కుట్టుకున్నాం కాబట్టి. కింద లైనింగ్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉంది, ఆ ఎక్స్ట్రా అనేది ఇక్కడ నేను కటింగ్ చేసుకుంటాను. ఇక్కడ ఇది కటింగ్ చేసుకున్న తర్వాత మొత్తం చూసారు కదా పిన్స్ ఎలా పెట్టానో, ఈ పిన్స్ మొత్తం ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ అనేది విడిచిపెట్టేసి మనం ఎక్కడైతే కుట్టు అనేది కుట్టామో ఆ కుట్టు నుంచి 1/2 ఇంచ్ అనేది సరిపోతుంది. 1/2 ఇంచ్ అనేది విడిచిపెట్టద్దు, ఎందుకనంటే ముడత అనేది వస్తుంది. 1/2 ఇంచ్ మాత్రమే విడిచిపెట్టండి.
ఇప్పుడు కటింగ్ చేసుకున్నాం కదా పావించి విడిచిపెట్టేసి కుట్టుకు తగలకుండా మొత్తం క్రాస్ ఎక్కడ ఉందో ఆ క్రాస్ దగ్గర చిన్న చిన్నగా కట్ చేసుకోండి. క్రాస్ దగ్గర చిన్న చిన్న కట్ చేసుకుంటే ఫోల్డింగ్ అనేది ఈజీగా అవుతుంది. ఇప్పుడు చిన్న చిన్నగా మొత్తం కట్ చేసుకున్నాం కదా నెక్ అనేది, ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇలా ఓపెన్ చేసిన తర్వాత కరెక్ట్గా ఫస్ట్ సెట్ చేసుకోండి. కుచ్చులు చూసారా నీట్గా వచ్చాయి. చిన్నగా ఒక హాఫ్ ఇంచ్ కనిపించేటట్టు నేను బయటకు అనేది కుచ్చులు పెట్టా. ఫస్ట్ నెక్ వచ్చేసి ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కాబట్టి నేను నెక్ పైన అనేది ఇక్కడ కుట్టు అనేది వేసుకుంటాను. ఒక పావించి విడిచిపెట్టేసి ఇక్కడ పింక్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఆ ఫ్లవర్ పక్కనే కుట్టు అనేది వేసుకుంటాను. సేమ్ కలర్ దారం కాబట్టి కనిపించదు. మీరు కూడా ఇలాంటి వర్క్ బ్లౌజులు అయితే సేమ్ ఇదే విధంగా కుట్టు అనేది వేసుకోండి. హెమ్మింగ్లకి ఆటికి పని లేకుండా ఉంటుంది. అదే మగ్గం వర్క్ అయితే వేయలేము, ఎందుకంటే ఆ మొత్తం స్టోన్స్ అనేది ఉంటుంది. ఇది థ్రెడ్ వర్క్ కాబట్టి మొత్తం కుట్టు అనేది ఈజీగా వేసుకోవచ్చు. ఇలా ఫస్ట్ నెక్ దగ్గర ఒక కుట్టు అనేది వేసుకున్న తర్వాత మొత్తం బ్లౌజ్ బ్లౌజ్కి లైనింగ్కి ఒక హాఫ్ ఇంచి కానీ హాఫ్ ఇంచి కంటే కొంచెం తక్కువగా, ఒక పావు ఇంచి కంటే ఎక్కువ హాఫ్ ఇంచి కంటే తక్కువగా విడిచిపెట్టి చుట్టూ ఒక కుట్టు అనేది వేసుకోండి. తర్వాత ఇక్కడ పింక్ ఫ్లవర్ ఉంది కదా ఆ ఫ్లవర్ పక్కనే ఒక కుట్టు అనేది వేసుకుంటాను. ఇక్కడ నాకు కుట్టు అనేది కనిపించడం లేదు, వర్క్లోనికే కుట్టు అనేది పోయింది. ఇక్కడ కుచ్చులు కూడా చిన్నగా ఎంత నీట్గా వచ్చాయో చూసారా, లోపలికి కూడా కుచ్చులు పోయేటట్టు ఎలా కుట్టుకున్నామో కొంచెం స్లోగా మనం కుట్టుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కస్టమర్ బ్లౌజులు అయితే ఇంకా మనకి బ్లౌజులు అనేది ఎక్కువ తీసుకొని వస్తారు. కస్టమర్స్కి ఏం కావాలి, బ్లౌజులు పర్ఫెక్ట్గా తర్వాత నీట్గా కుట్టే వాళ్ళు కావాలి. ఇలా నీట్గా కుట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ ఉంది కదా ఆ ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ అనేది కటింగ్ చేసుకోండి. మీకు మొత్తం వీడియో కటింగ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. ఫుల్ వీడియో మీరు చూస్తేనే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థమవుతుంది, కొంచెం కొంచెం చూస్తే అనేది అర్థం కాదు. మొత్తం చూడండి, ఇక్కడ చూసారు కదా ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. రెడీ అయిన తర్వాత డాట్స్ అనేది మార్కింగ్ చేసుకోలేదు. షోల్డర్ మధ్యన ఉంటుంది కదా మధ్యన పాయింట్ ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని ఎంత పొడవు కావాలంటే, ఇది కొంచెం హైట్ ఉంది కదా, హైట్ ఉంది కాబట్టి 4.5 ఇంచీలు పొడవు, లేదని అంటే 5 ఇంచీలు పొడవు అనేది, హాఫ్ ఇంచ్ అనేది వెడల్పు అనేది పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మధ్యలో షోల్డర్ మధ్యలో ఫోల్డింగ్ కరెక్ట్గా చేసుకుంటే సరిపోతుంది. హాఫ్ ఇంచ్ ఇటు సైడ్ ఫోల్డింగ్లో ఒక హాఫ్ ఇంచ్ వెడల్పు, పొడవు వచ్చేసి 4.5 ఇంచీలు కానీ 5 ఇంచీలు కానీ పొడవు అనేది పెట్టుకుంటే సరిపోతుంది. పొడవు కొంచెం పొడవు ఎక్కువ వచ్చింది బ్లౌజు, అంతే కుట్టుకున్న తర్వాత 15.5 ఇంచీలు పొడవు రావాలి. ఇక్కడ మనకి ఇచ్చారు నెక్, వెడల్పు ఎంత ఇచ్చారు, 7 ఇంచీలు ఇచ్చారు. 7 ఇంచీల్లో 1.5 ఇంచ్ అనేది నేను లోపలికి కుట్టేశాను. లోపలికి 1.5 ఇంచ్ కుట్టిస్తే 5.5 ఇంచీలు కాబట్టి నెక్ అనేది అలా నీట్గా మనం ఎలా అయితే మనం నార్మల్గా కటింగ్ చేసుకొని కుట్టుకుంటామో అలా అనేది వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి సైడ్స్ అనేది కంపల్సరీ అనేది జాయింట్ చేయాలి, ఎందుకంటే బ్యాక్ కంటే ఫ్రంట్ కొంచెం వెడల్పు అనేది ఇక్కడ ఎక్కువ తీసుకున్నాం. 2 ఇంచీలు వెడల్పు క్లాత్, పొడవు ఎంత ఉంటే అంతే. బ్యాక్ అయితే ఎలా జాయింట్ చేసుకున్నారో అలానే ఫ్రంట్ కూడా సైడ్స్ అనేది జాయింట్ చేసుకోండి. ఫ్రంట్ జాయింట్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్ అంటే ఏదైతే ఒరిజినల్ క్లాత్ అది పైన ఉండాలి. దానిపైన వచ్చేసి ఏ వేరే క్లాత్ పెడతాన్నాం కదా ఆ క్లాత్ అనేది పెట్టి ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ విడిచిపెట్టేసి ఒక కుట్టు అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత దీనిపైన ఇంకొక కుట్టు అనేది వేసుకోండి. ఎప్పుడైనా సరే మీరు మగ్గం వర్క్ కానీ వర్క్ బ్లౌజెస్ కానీ కటింగ్ చేసుకున్నప్పుడు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మీరు ఫోల్డింగ్ చేస్తారు కదా అవతల దివతలది కలిసేటట్టు అనేది ఉండాలి. ఇంకొకటి ఏంటంటే పిన్స్ అనేది పెట్టుకోండి. ఒక 3 పిన్స్ కానీ 2 పిన్స్ కానీ 2 నెక్కలు కలిసేటప్పుడు పెట్టుకుంటే మీరు ఇలా క్లాతులు జాయింట్ చేసుకునేటప్పుడు కూడా అది విడిపోదు. అప్పుడు మనము కటింగ్ చేసుకోవడానికి ఇబ్బంది కూడా కాదు. సేమ్ ఇవతల సైడ్ కూడా అదే విధంగా జాయింట్ అనేది చేసుకోండి. జాయింట్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకుంటే 2 పార్ట్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు దీనిపైన అనేది ఒక కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు కరెక్ట్గా సెట్ చేసుకోండి. 2 పార్ట్స్ కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత మనకి ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు అనేది తీసుకొని మిగిలిన క్లాత్ అనేది కటింగ్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలు 2.5 ఇంచీలు అనేది పెట్టుకుంటున్నాం కదా, దానికంటే ఎక్కువ క్లాత్ ఉంటే కటింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ నెక్ వచ్చేసి మధ్యలో వెడల్పు ఎక్కువ ఉంది కదా, వెడల్పు అనేది ఇక్కడ నేను కటింగ్ చేసేస్తాను.
కటింగ్ చేసేసి మధ్యలో ఊక్స్ కాజా పట్టి దగ్గర కటింగ్ అనేది చేసుకొని ఇప్పుడు ఈ రెండు పీసెస్ని అనేది ఓపెన్ చేసుకుంటాను. ఎందుకంటే ఫ్రంట్ ఊక్స్ కదా, అందుకని రెండు పీసెస్ని ఇక్కడ ఓపెన్ చేసుకుంటాను. ఓపెన్ చేసుకున్న తర్వాత రెండు ఒక దగ్గర పెట్టి చూపిస్తాను చూడండి. ఇక్కడ వెడల్పు అనేది కటింగ్ చేసుకుంటే కరెక్ట్గా సెట్ అయ్యింది, అంటే నెక్ దగ్గర వెడల్పు ఇచ్చారు, కింద అనేది ఈ వర్క్ బ్లౌజ్ అనేది వెడల్పు ఇవ్వలేదు. ఇప్పుడు లైనింగ్ పైన ఈ మెయిన్ క్లాత్ అనేది పెట్టేటప్పుడు మెయిన్ క్లాత్ అనేది పైకి రాంగ్ సైడ్ ఉండాలి, లైనింగ్ లోపలికి వచ్చేసి రైట్ సైడ్ ఉండాలి. ఇప్పుడు మనకి ఎంత కావాలో దానికి ఒక 1/2 ఇంచ్ అనేది విడిచిపెట్టేసి ఈ లైనింగ్ అనేది కటింగ్ చేసుకుంటాను. ఈ పీస్ వచ్చేసి వర్క్ రాంగ్ సైడ్ అనేది పైన ఉండాలి, రైట్ సైడ్ అనేది లోపల ఉండాలి. నెక్కి పక్కనే ఎలా ఉందో షేపు అలానే ఒక కుట్ అనేది వేసుకోండి. వేసుకునేటప్పుడు మీకు అటు ఇటు కదిలితే ఒక రెండు పిన్స్ అనేది నెక్ దగ్గర అనేది పెట్టుకుంటే మీకు అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు పక్కనే ఒక కుట్ అనేది వేసుకోండి, ఎందుకంటే మనకు వర్కే కనిపించాలి, క్లాత్ అనేది ఇక్కడ కనిపించకూడదు. క్లాత్ కనిపించాలంటే ఒక 1/2 ఇంచ్ విడిచిపెట్టేసి ఒక కుట్ అనేది వేసుకోండి, అప్పుడు 1/2 ఇంచ్ మాత్రమే క్లాత్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ కుట్టు దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ విడిచిపెట్టేసి మిగిలిన క్లాత్ అనేది కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసుకున్న తర్వాత కుట్టుకు తగలకుండా ఎక్కడైతే క్రాస్గా ఉందో అక్కడ చిన్న చిన్నగా కట్ చేసుకొని అవతల సైడ్ అనేది కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది, అంటే ఇవతల సైడ్ అనేది తిప్పియండి. తిప్పిన తర్వాత పింక్ కలర్ ఫ్లవర్ ఉంది కదా, దాని పక్కనే కుట్టు వేసుకుంటే కనిపించదు, ఎందుకంటే పింక్ కలరు ఫ్లవర్ పక్కన గ్యాప్ ఉంది, అంటే మీది ఏ డిజైన్ ఇస్తే అక్కడ గ్యాప్ ఉండే దగ్గర ఒక కుట్టు వేసుకుంటే కుట్టు అనేది కనిపించదు. ఇప్పుడు లైనింగ్ ఉన్న మెయిన్ క్లాత్కి ఇక్కడ జాయింట్ అనేది చేసుకోవాలి. లైనింగ్ ఉన్న మెయిన్ క్లాత్కి మొత్తం జాయింట్ చేసేయండి. జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోండి. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా ఇంకో పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా జాయింట్ చేసుకుంటే మనకి రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ పీస్ని పక్కన పెట్టుకుందాం, మళ్ళీ లైనింగ్ తీసుకుందాం. లైనింగ్ తీసుకొని ఇంకో పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ వచ్చేసి రైట్ సైడ్ అనేది లోపలికి పోవాలి, రాంగ్ సైడ్ సేమ్ మొదట్లాగే పైకి రావాలి. రైట్ సైడ్ లోపల, రాంగ్ సైడ్ అనేది పైన కనిపించాలి. ఇక్కడ లైనింగ్ క్లాత్ పైనే మీకు ఎక్కడైతే డిజైన్ వచ్చిందో ఆ డిజైన్ పక్కన ఒక కుట్ అనేది వేసుకోండి. మీరు ఎలా కుట్టు వేసుకుంటే మీరు అవతల సైడ్ ఓపెన్ చేస్తారు కదా, అప్పుడు అలానే కుట్టు అనేది వస్తుంది. లేదు మీ క్లాత్ అటు ఇటు కదిలితే ఒక రెండు పిన్స్ అనేది పెట్టుకోండి. మీ కుట్టు నుంచి ఒక 1/2 ఇంచ్ విడిచిపెట్టేసి ఇలా కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో చిన్న చిన్నగా ఎక్కడ క్రాస్ ఉంటే అక్కడ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత అవతల సైడ్ అనేది తిప్పండి. అవతల సైడ్ అనేది తిప్పిన తర్వాత ఫస్ట్ ఫ్లవర్ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ మధ్యలో ఒక కుట్టు అనేది వేసుకోండి. అప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఈ బ్లౌజ్ ఏంటంటే రౌండ్ కంటే ఈ బ్లౌజ్ మగ్గం వర్కల బ్లౌజ్ కానీ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కానీ ఈజీగా ఉంటుంది. ఇంక చెప్పాలనంటే రౌండ్ బ్లౌజే కష్టం. వీటికి ఇంకోటి ఏంటంటే ఇలా కుట్టు అనేది వేసి అవతల తిప్పేసి మొత్తం కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే మనకి హెమ్మింగ్ పని అనేది లేదు, మొత్తం లేదు, ఓన్లీ ఊక్స్ కాజా మాత్రమే ఇక్కడ వచ్చింది హ్యాండ్స్కి, నడుముకి, నెక్కి. తర్వాత ఇలా కుట్టుకుంటే మనకు అసలు ఎంత నీట్గా వస్తుందంటే పర్ఫెక్ట్గా మనం షాప్లో, అంటే షాప్లో కొంటాం చూడండి రెడీమేడ్ బ్లౌజెస్, అలా కనిపిస్తుంది. ఇక్కడ జాయింట్ కూడా లైనింగ్ పైన కనిపించదు, ఓన్లీ మెయిన్ క్లాత్ పైనే. మెయిన్ క్లాత్ పైన జాయింట్ వచ్చినా సరే అది లోపల మనం ఖర్చు దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఆ లోపలికి అనేది పోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా లైనింగ్ ఉంది కదా, ఆ లైనింగ్ అనేది కటింగ్ చేసుకోండి. మీకు చూస్తేనే అర్థమవుతుంది బ్లౌజ్ అనేది ఎలా వచ్చింది అనేది, నేను చెప్పని అవసరం లేదు. ఈ విధంగానే మీరు మగ్గం వర్క్ బ్లౌజ్ కానీ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కానీ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు రెండు పార్ట్స్ అనేవి మీకు చూపిస్తాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం, పక్కన పెట్టుకొని హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్స్ వచ్చేసి ఒక సైడ్ అనేది ఎక్కువ ఇచ్చారు, ఒక సైడ్ అనేది తక్కువ ఇచ్చారు. ముందు వచ్చేసి లైనింగ్ అనేది తక్కువ వస్తుంది కదా, ఎప్పుడైనా సరే సైడ్స్ అనేది జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి సైడ్స్ వచ్చేసి 3 పీసులు అనేవి జాయింట్ చేసుకున్నా. ఫస్ట్ ఇప్పుడు నేను జాయింట్ చేసి చూపిస్తాను చూడండి. ఇది ఫస్ట్ పీసు, తర్వాత ఇవతల సైడ్,
ఇక్కడ మొత్తం ఎల్బో హ్యాండ్స్ మీటర్ లైనింగ్ మాత్రమే తీసుకున్న పెద్ద సైజ్ బ్లౌజ్. నాకు ఇక్కడ అనేది కొంచెం లైనింగ్ అనేది సరిపోలేదు. ఇక్కడ వచ్చేసి ఇట్ సైడ్ ఇక్కడ డౌన్ వస్తుంది కదా 3 ఇంచీలు, అందుకనే కొంచెం కిందకి అనేది నేను పెట్టి కుట్టుకుంటాను లైనింగ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి. మీకు ఎప్పుడైనా లైనింగ్ సరిపోలేదనుకోండి, సైడ్స్ జాయింట్ చేసుకున్నప్పుడు 3 ఇంచీలు అనేది డౌన్ వస్తుంది కదా, ఒక 2.5 ఇంచీల దగ్గర నుంచి సైడ్స్ అనేది స్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఇటు పక్క, ఇంకా నాకు సరిపోలేదు, ఇటు పక్క అనేది నేను జాయింట్ చేసుకుంటాను. ఫస్ట్ ఒక కుట్టు, దానిపైన ఇంకొక కుట్టు. ఇప్పుడు జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ పైన కొలతలు అనేది తీసుకుందాం. ఫస్ట్ ఒక ఫోల్డింగ్, తర్వాత ఇంకొక ఫోల్డింగ్, 2 హ్యాండ్స్కి వచ్చినట్టుగా 4 పొరలు వచ్చేటట్టు ఫోల్డింగ్ చేసుకోండి. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి వెడల్పు అనేది చూసుకోండి. వెడల్పు చూసుకున్న తర్వాత కింద ఏమాత్రం హెచ్చుతగ్గులు అనేది కటింగ్ చేసుకోండి. తర్వాత మెయిన్ క్లాత్ అనేది తీసుకోండి. ఇక్కడ వచ్చేసి హైట్ మనిషి కదా, ఎంత పొడవు ఉంటే అంత పొడవు అనేది హ్యాండ్స్ పెట్టమన్నారు. ఇక్కడ వచ్చేసి మెయిన్ క్లాత్ కింద నుంచి పై వరకు 11 ఇంచీలు ఉంది, 11 ఇంచీలు పొడవు మాత్రం ఇక్కడ పెడతాను. 11 ఇంచీల పొడవు, ఆ పొడవు దగ్గర 1 ఇంచీ అనేది వెడల్పు అనేది మార్కింగ్ చేసుకుంటా. ఇలా వెడల్పు వచ్చేసి 1 ఇంచీ, 11 ఇంచీల పొడవు, వెడల్పు వచ్చేసి 10.5 ఇంచీలు అనేది వచ్చింది. తర్వాత ఇవతల సైడ్ ఓపెన్ సైడ్ వచ్చేసి డౌన్ అనేది 3.5 ఇంచీ అనేది నేను తీసుకుంటాను. 3.5 ఇంచీలు అనేది డౌను. ఇక్కడ ఖర్చు కోసం అనేది ఒక 2 ఇంచీలు తీసుకొని హ్యాండ్ అనేది ఇక్కడ షేప్ అనేది తీసుకోవడం. షేప్ తీసుకున్న తర్వాత కింద వచ్చేసి రౌండ్ వచ్చేసి 6 ఇంచీలు, తర్వాత 2 ఇంచీలు వచ్చేసి ఖర్చు కోసం. ఇక్కడ ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ అనేది కటింగ్ చేసుకొని సైడ్ కూడా కటింగ్ చేసుకోవడం. తర్వాత ఖర్చు దగ్గర మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ ఖర్చు దగ్గర చిన్న కట్ చేసుకొని తర్వాత 1 ఇంచీ అనేది పైన వెడల్పు విడిచిపెట్టాం కదా, అక్కడ చిన్న కట్ చేసుకొని ఇక్కడ షేప్ అనేది తీసుకోవడం. మీకు చాలా కటింగ్ వీడియోలు అని పెట్టాను, హ్యాండ్ కటింగ్ వీడియో అనేది తెలియకపోతే ఒకసారి చూడండి, చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ హ్యాండ్ అనేది కటింగ్ అయ్యింది. కటింగ్ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా లోతు, ఆ ఫ్రంట్ పార్ట్ లోతు అనేది ఒకసారి మార్కింగ్ చేసుకోండి, కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది తీసుకుందాం. మెయిన్ క్లాత్ వచ్చేసి ఫ్లవర్ నుంచి ఒక సైడ్ వచ్చేసి ఎక్కువ క్లాత్ ఇచ్చారు, ఫ్లవర్ నుంచి ఒక సైడ్ వచ్చేసి తక్కువ క్లాత్ వచ్చి ఇచ్చారు. ఫ్లవర్ అనేది మనకు సెంటర్ పాయింట్ రావాలి కాబట్టి ఈ తక్కువ క్లాత్ ఇచ్చే సైడ్ వచ్చేసి ఇలా జాయింట్ అనేది చేసుకోవడం. ఫస్ట్ జాయింట్ అనేది మీకు ఎలాగో తెలుసు కదా, ఫస్ట్ ఒక కుట్టు, దానిపైన ఇంకొక కుట్టు అనేది వేసుకోవడం. వేసుకున్న తర్వాత ఇప్పుడు కుచ్చులు అనేవి మనకు కావాలి. అంటే ఇప్పుడు శారీ క్లాత్ అనేది తీసుకొని ముందు ఎలా అయితే మనం శారీ క్లాత్ని సగం ఫోల్డింగ్ చేసి ఫస్ట్ ఒక కుట్టు అనేది వేసుకోండి, అప్పుడు కుచ్చులు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. శారీ క్లాత్లో 1.5 ఇంచీ వెడల్పు గల పొడవు అయితే శారీ వచ్చేసి 43 ఇంచీలు ఉంటుంది. ఎంత పొడవ అంత పొడవు అనేది తీసుకున్నాం. నడుంకి వచ్చేసి 2 పీసులు వచ్చాయి, హ్యాండ్స్కి వచ్చేసి ఒక్కొక్క పీస్ అనేది వస్తుంది. ఇప్పుడు ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇలా కుచ్చులు ఒకదానిపైన ఒకటి కుచ్చులు అనేది పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కుచ్చులు అనేది పెట్టుకున్న తర్వాత కుట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అయితే ఎలా కుట్టుకున్నామో సేమ్ హ్యాండ్స్ కూడా అలానే కుట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి మొత్తం 2 హ్యాండ్స్ కూడా నేను ఇక్కడ రెడీ చేసుకుంటాను, కానీ ఒక్క హ్యాండ్ మాత్రమే స్టిచ్చింగ్ అనేది చేసి చూపిస్తాను. ఆల్రెడీ వీడియో అనేది లెంత్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు కుచ్చులు రెడీ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ అనేది తీసుకుందాం. మెయిన్ క్లాత్ హ్యాండ్స్కి కుచ్చులు అనేది పెట్టేటప్పుడు కుచ్చులు అనేది పైకి రావాలి, కుట్ అనేది కిందకు రావాలి. తరువాత వచ్చేసి క్లాత్ వచ్చేసి రైట్ సైడ్, అంటే ఒరిజినల్ క్లాత్ అనేది పైన ఉండాలి. కుచ్చులు అనేది పైన పెట్టుకుంటే మనం అవతల సైడ్ ఓపెన్ చేసేటప్పుడు మనకి బయట కుచ్చులు కనిపిస్తుంది, కుట్టు అనేది లోపలికి పోతుంది. మనం కుచ్చులు అనేది కుట్టుకున్నప్పుడు ఎక్కడైతే కుట్టు ఉంటుందో ఆ కుట్టు పైన మాత్రమే కుట్టు అనేది వేసుకోండి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకుందాం. లైనింగ్ క్లాత్ కరెక్ట్గా పెట్టుకొని సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఫ్లవర్ ఉంది కదా మధ్య ఫ్లవరు, అది సెంటర్లో వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఫ్లవర్ అనేది సెంటర్లో రావాలి. అలా సెంటర్లో వచ్చేటట్టు చెక్ చేసుకొని పిన్స్ అయిన పెట్టుకోండి. లేదు అని అంటే ఇప్పుడు లైనింగ్ క్లాత్కి 1/2 ఇంచీ విడిచిపెట్టేసి ఇక్కడ కుట్టు కనిపిస్తుంది కదా, ఈ కుట్టు పైన కుట్టు రావాలి, అప్పుడే మీకు కుచ్చులు అనేవి నీట్గా కనిపిస్తాయి.
లైనింగ్ క్లాత్ కింద ఉంది, కరెక్ట్గా సెట్ చేసుకోండి. కుచ్చు అనేది కుట్లో పడకూడదు, కుచ్చులు అనేవి పైకి ఉండేటట్టు. కుట్టు అనేది అంటే ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది కింద ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి లైనింగ్ పైన ఒక కుట్టు అనేది వేసుకోండి. లైనింగ్ పైన ఒక కుట్టు అనేది వేసుకునేటప్పుడు ఖర్చు అనేది క్లాత్ ఉంటుంది కదా, అది లైనింగ్ సైడ్ అనేది రావాలి. తర్వాత ఇవతల సైడ్ ఫోల్డింగ్ చేసుకోండి. ఇవతల సైడ్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత వర్క్ ఉంది కదా, ఆ వర్క్ దగ్గర వర్క్కి మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ దగ్గర ఒక కుట్టు అనేది వేసుకోండి. కనిపించడం లేదు, ఒకవేళ కనిపిస్తే మీరు కుట్టు అనేది వేసుకోవద్దు, ఎందుకంటే వర్క్లో కుట్టు అనేది వేసుకుంటే నీట్గా కనిపించదు. ఇప్పుడు లైనింగ్ సైడ్ అనేది తిప్పి ఒక హాఫ్ ఇంచీ అనేది విడిచిపెట్టేసి మొత్తం కుట్టు అనేది వేసుకోండి. హాఫ్ ఇంచీ కంటే ఒక హాఫ్ ఇంచీ కంటే తక్కువ, పావు ఇంచీ కంటే ఎక్కువ విడిచిపెట్టేసి మొత్తం లైనింగ్ ఉన్న మెయిన్ క్లాత్కి కరెక్ట్గా నీట్గా జాయింట్ చేసుకోండి. జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా మెయిన్ క్లాత్ అనేది కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసుకున్న తర్వాత ఇదే విధంగా నేను ఇంకో హ్యాండ్ కూడా కుట్టి మీకు చూపిస్తాను. రెండు హ్యాండ్స్ అయితే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. సెంటర్లో చిన్న కట్ చేసుకోండి, కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఒక హ్యాండ్ అనేది రెడీ అయ్యింది కదా, కుచ్చులు చూశారు కదా నీట్గా వచ్చాయి. తర్వాత వచ్చేసి ఈ ఫ్లవర్ అనేది సెంటర్ పాయింట్ రావాలి, అటు ఇటు ఎచ్చు తగ్గులు అనేది రాకూడదు. ఇంకో హ్యాండ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. సేమ్ ఇదే విధంగా రెండు హ్యాండ్స్ అనేది రెడీ చేసుకున్నాం కదా. షేప్ బెల్ట్ కూడా రెడీ చేసుకోవాలి. షేప్ బెల్ట్ అనేది ఎలా అనేది మీకు తెలుసు, చాలా వీడియోస్లో పెట్టాను. షేప్ బెల్ట్ అనేది ఇక్కడ నేను రెడీ చేసుకున్నా. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ వచ్చేసి లైనింగ్ సైడ్ చూశారు కదా నీట్గా ఉంది, ఎక్కడ కుట్టు అనేది కనిపించడం లేదు, కుచ్చులు కుట్టు కూడా కనిపించడం లేదు. ఇది వచ్చేసి రైట్ సైడ్ నెక్ కూడా మధ్యలో కుట్టేయడము కరెక్ట్గా ఉంది. తర్వాత ఇవి వచ్చేసి హ్యాండ్స్. ఈ పీసెస్ని అన్నీ పక్కన పెట్టుకొని మనం ఆల్రెడీ డాట్స్ అనేది మార్కింగ్ చేసుకోలేదు కదా, ఆ డాట్స్ అనేవి ఇప్పుడు మార్కింగ్ అనేది చేసుకుందాం. ఇప్పుడు ఈ పీసెస్ని అన్నీ పక్కన పెట్టుకొని ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే తీసుకుందాం. ఇక్కడ అన్ని పీసెస్ అనేవి మీకు రెడీ చేసి చూపించాను కదా, చూసారు కదా అంత నీట్గా వచ్చాయి. ఇక్కడ సైడ్ జాయింట్లు ఉన్నాయి కదా, ఆ సైడ్ జాయింట్లు అనేవి మనకి ఖర్చులోనికి పోతుంది లోపలికి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మాత్రమే తీసుకుందాం. ఇంకొక పీస్ పక్కన పెట్టుకొని ఒక పీస్ మాత్రమే నేను ఇక్కడ తీసుకుంటాను. ఫ్రంట్ పార్ట్ పెద్ద డాట్ కుట్టుకునే మార్కింగ్ చేసుకునేటప్పుడు షోల్డర్ మధ్యలో కానీ మార్కింగ్ చేసుకోండి, లేదంటే ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా. ఊక్స్ కాజా పట్టి సైడ్ నుంచి 3 ఇంచీల నుంచి స్టార్ట్ చేయండి. ఊక్స్ కాజా పట్టి సైడ్ 3 ఇంచీల దగ్గర ఒక మార్కింగు, తర్వాత 2.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగు, ఎందుకంటే వీళ్ళు కొంచెం బ్రష్ తక్కువే ఉంది. తర్వాత మధ్యలో ఒక మార్కింగ్, అంటే 2.5 ఇంచీలు ఉంది కదా, వాటి మధ్యలో అంతే 1.25 ఇంచీ దగ్గర ఒక మార్కింగు. పొడవు వచ్చేసి 2.5 ఇంచీలు లేదా 3 ఇంచీలు అనేది ఇక్కడ పొడవు అనేది లైన్ అనేది డ్రా చేసుకొని సైడ్స్ కలుపుకోండి. ఊక్స్ కాజా పట్టి సైడ్ వచ్చేసి 1/2 ఇంచీ అనేది పైన మార్కింగ్ తీసుకొని మధ్యలో ఒక మార్కింగ్ చేసుకొని 3 ఇంచీలు పొడవు గల ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు ఎటు చూసినా 2 ఇంచీలు వచ్చేటట్టు డాట్స్ అనేది చూసుకొని ఇక్కడ చెంక దగ్గర కూడా ఇంకో లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ వచ్చేసి కస్టమర్ అన్నారు మధ్యలో కలిపమని చెప్పారు, ఎందుకంటే వాళ్ళకి పైకి వచ్చేది నచ్చదంట. ఇలా మధ్యలో ప్రిన్సెస్ కట్ వచ్చేటట్టు కలిపిస్తే వాళ్ళకి పైకి అనేది క్లాత్ రాదని చెప్పారు. మీరు కలుపుకోవాలంటే కలుపుకోండి, లేదంటే ఈ 3 డాట్స్ వేసాను కదా అలా డాట్స్ వేసుకోండి. ఇప్పుడు అవతల సైడ్ అనేది రావాలి కదా ఆ పీసు, కరెక్ట్గా దీనిపైన పెట్టి ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకుంటే మార్కింగ్ కనిపిస్తుంది కదా, అదే మార్కింగ్ పైన ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పీస్ కూడా రెడీ అయ్యింది కదా. ఇప్పుడు బ్లౌజ్ మొత్తం కుట్టుకున్నాక మీకు బ్లౌజ్ అనేది ఎలా అనేది మీకు మొత్తం చూపిస్తాను. ఇక్కడ మొత్తం బ్లౌజ్ అనేది కుట్టుకున్నాక హ్యాండ్స్ చూశారు కదా, లోపలికి అనేది ఖర్చు అంతా పోయింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్, తర్వాత వచ్చేసి ఇది హ్యాండ్స్, తర్వాత చెంక దగ్గర వచ్చేసి ప్లస్ పాయింట్ అనేది వచ్చిందా లేదా అది కూడా చెక్ చేసుకోండి. అది రాకపోయినా పర్వాలేదు కానీ కస్టమర్ బ్లౌజ్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే రాకపోయినా అంటే మరీ 1/2 ఇంచీ గ్యాప్ ఉంచకూడదు, ఓన్లీ 1 పాయింట్ 2 పాయింట్లు అటు ఇటు కాకుండా చూసుకోండి. ఒకవేళ వస్తే ఓకే, నో ప్రాబ్లం ఏం కాదు. ఇప్పుడు మొత్తం కుట్టుకున్నాక నెక్ అంతా సెట్ చేసుకొని మీకు చూపిస్తాను చూడండి. మనం వేసుకున్నాక అంటే కస్టమర్ది కానీ మీది కానీ వేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా వస్తుంది.
ఫ్రంట్ పార్ట్ అనేది మీరు చూసారు కదా, మధ్యలో కుట్టు అనేది నేను కలిపిస్తాను డాట్స్ వచ్చేసి. ఆ డాట్స్ వచ్చేసి ఈ విధంగా వచ్చాయి చూడండి. లేదు మీకు సపరేట్ సపరేట్ డాట్స్ కావాలన్నా కుట్టుకోండి, మధ్యలో మాత్రం 2 ఇంచులు అనేది గ్యాప్ రావాలి, అప్పుడే మీకు పైకి అనేది రాదు. ఒకవేళ పైకి అనేది రావాలని అంటే 1.5 ఇంచు అనేది వస్తే కొంచెం పైకి అనేది ఒత్తుకు వస్తుంది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ చూసారు కదా రౌండ్ అనేది ఏ విధంగా కుట్టుకున్నాక వచ్చింది, కింద కుచ్చులు అనేవి వచ్చాయి. ఇలా కుచ్చులు పెట్టుకోవాలంటే పెట్టుకోండి, లేదంటే అవాయిడ్ చేసుకోండి, అది మీ ఇష్టం బట్టి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ హ్యాండ్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి. హ్యాండ్స్ అంతా మీకు మధ్యలో ఫ్లవర్ వచ్చిందా లేదా అనేది ఒకసారి చూసుకోండి, ఎందుకంటే షోల్డర్ మధ్యలో ఫ్లవర్ అనేది రావాలి. ఇక్కడ సెంటర్ పాయింట్లు అనేది కుట్టుకున్నాక ఇలా ఫ్లవర్ అనేది రావాలి. తర్వాత నెక్ రెండు సైడ్లు నెక్ అనేది కరెక్ట్గా కలిసిందా లేదని చూసుకోండి. మనం షోల్డర్ దగ్గర జాయింట్ చేసుకుంటాం కదా, అక్కడ ఓపెన్ ఉంటుంది కదా, ఓపెన్ దగ్గర సూది దారంతో కుట్టుకుంటే ఇలా లోపలికి అనేది పోతుంది. ఎందుకంటే రెండు సైడ్లు నెక్ వచ్చింది కదా, మనం లోపలికి అనేది ఫోల్డింగ్ చేయలేం కుట్టుకునేటప్పుడు, అప్పుడు సూది దారంతో ఇలా కుట్టుకోండి.